కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామంలో 12 సంవత్సరాల క్రితం ముగిసిపోయిన పాత కక్షలు మళ్లీ మొదలయ్యాయి. పతికొండ శివారులో ఉరుకుంద వీరన్న దేవాలయం దగ్గర టీ తాగుతున్న రాంభూపాల్ రెడ్డిపై అమర్నాథ్ రెడ్డి కారుతో ఢీకొట్టి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అక్కడున్న స్థానికులు అడ్డుకోవడంతో అమర్నాథ్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. 1998లో రాంభూపాల్ రెడ్డి తండ్రి లక్ష్మీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి తండ్రి అనిల్ రెడ్డిని హత్య చేయించాడు. ఆ తర్వాత 2011లో తన తండ్రిని చంపారన్న పాత ఘర్షణ జీర్ణించుకోలేక 2011లో అనిమిరెడ్డిని హత్య చేశారు. 2016లో రెండు వర్గాలకు సంబంధించిన పెద్దలు కూర్చుని ఇరు వర్గాలను రాజీ చేశారు. హైదరాబాద్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రాంభూపాల్ రెడ్డి 15 రోజులు లీవ్ లో సొంత గ్రామానికి వచ్చి పత్తికొండ శివారులో హోటల్ దగ్గర తన స్నేహితులతో టీ తాగుతుండగా స్కార్పియో వాహనంలో వచ్చిన అమర్నాథ్ రెడ్డి వాహనంతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో అతని కాలుపై గాయమైంది. అమర్నాథ్ రెడ్డి కారు దిగి రివాల్వర్తో కాల్పులకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా ముందుకు రావడంతో అమర్నాథ్ రెడ్డి అక్కడ నుంచి పరారయ్యాడు. దీనిపై సిపిఐ రాష్ట నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ, స్థానిక వైసీపీ నాయకుల అండ చూసుకుని అమర్నాథ్ రెడ్డి రాంభూపాల్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించాడని, పోలీస్ శాఖ అమర్నాథ్ రెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేయాలని మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రభుత్వం గ్రామాల్లో ఫ్యాక్షనిజం పాతకక్షలు ప్రేరేపిస్తూ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో మా తండ్రి గారికి వాళ్ళ తండ్రి గారికి ఫ్యాక్షన్ ఉండేది. మా తండ్రి గారిని 1998లో చంపారు. తర్వాత 2011లో వాళ్ళ తండ్రి గారిని ఎవరు చంపారు. ఈ రెండు కేసులు రాజీ అయ్యాము. వాళ్ళ సర్పంచ్తో పాటు కూడా వదిలిపెట్టేశాము. అయిన తర్వాత నేను ఊర్లో లేను. నా ఉద్యోగరీతిని హైదరాబాద్లో బతుకుతా ఉన్నాను. ఎటువంటి రాజకీయాలకు కానీ ఎటువంటి కథకు కానీ యాక్టివిటీస్లో లేను. అయినప్పటికీ ఈరోజు నేను ఉదయం ఉరుకుందీరన్ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాను స్వామి దర్శనార్థం. పోతే పోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పక్కన మా ఫ్రెండ్ వల్ల అది హోటల్ దాంట్లో టీ తాగాలని చెప్పి వెళ్ళాను. ఎక్కడ ఉరుకుందీరన్ టెంపుల్ పక్కన ఎక్కడది చిన్నూరు రోడ్ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పక్కన హోటల్లో టీ తాగుతూ కుర్చీలో కూర్చున్నాను. నా సహచరుడు సుల్తాను వీరరావులు అందరూ నిలబడి ఉండని నేను ఒక్కనే కుర్చీలో కూర్చున్నాను. కూర్చున్నాను వెనక్కి రివర్స్ తిరుక్కొని వచ్చాడు. తిరుక్కొని వచ్చి స్పాట్గా గుద్దేశాడు. గుద్దేస్తే ఒక క్షణంలో నేను అది యాక్టివ్గా అది బండి కంట్రోల్ తప్పిందని ఆక్షన్ చేసి నేను కుర్చీలోంచి లేచి కొద్దిగా పక్కకు కదలడం వల్ల నా ఎడమ కాలుకు మీదకి ముందర టైర్ ఎక్కింది. ఎక్కడంతో కొద్దిగా ఇబ్బంది అయితే ఆ టైంలో ఆయన ఫస్ట్ రాడ్డు తీశాడు. ఎవరు? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి రాడ్డు తీయడంతో నేను పక్కకు పరిగెత్తాను. కొద్ది దూరం పరిగెత్తలకే రాడ్డు పక్కకు పరేసి లోపల ఉన్న పిస్తల్ తీసి ఎక్కపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి జనాలంతా గుమ్ముగూడడంతో దాదాపు 10 మంది వరకు గుమ్ముగూడడంతో భయభ్రాంతుడయ్యి వాళ్ళ నుంచి అక్కడి నుంచి పరారడం జరిగింది. కనుక ఈ విషయం మీద పోలీసులు తగు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. ఫస్ట్ భద్రత కల్పించాలని నేను పోలీసు వాదనని కోరుతా ఉన్నాను. మీకు ఎక్కడెక్కడ గాయాలైన నా ఎడమ కాలు మొత్తానికి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా